బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ ప్లాన్ చేశారు. పొల్యూషన్ ఆడిట్ ఖచ్చితంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా స్పష్టం చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మార్నింగ్ చందు, మనం చూసినట్లయితే జనసేన అధినేత, అదే విధంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సమీక్షల మీద వర్క్ సమీక్షలు నిర్వహిస్తూ అటు అధికారులను అయితే మాత్రం పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన గత కొద్ది రోజులుగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయాణంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలికి తీసి ఆ సమస్యలన్నింటినీ కూడా బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే ఏ పరిశ్రమల నుంచి అయితే కాలుష్యం ఎంతెంత విడుదలవుతుంది అనే దానిపైన మాత్రం సమగ్ర నివేదిక అయితే కూడా ఇవ్వాలంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ అడిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాలపైన కలుషితమైనటువంటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల నుంచి ఏ విధంగా పొల్యూషన్ వస్తుందో, వాటి పొల్యూషన్ నియంత్రణ ఏ విధంగా చేపడుతున్నారు, పొల్యూషన్ నియంత్రణ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఏ విధంగా చురుకుగా ఉన్నారా లేక వేరే విధంగా ఏమైనా చూస్తున్నారా అనే అంశాలపైన కూడా పూర్తిగా నివేదిక అయితే కావాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాలుష్య నియంత్రణ మండలి అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించి ఈ యొక్క ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే రాష్ట్రంలో పొల్యూషన్ ఆడిట్ ఖచ్చితంగా చేపట్టాలంటూ, అదేవిధంగా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆదేశించడంతో ఏ పరిశ్రమలకు ఎంత కాలుష్యం వస్తుందో వరుస సమీక్షలు కూడా నిర్వహించాలంటూ కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎర్రచందనానికి సంబంధించి అక్రమ రవాణా విషయం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, ఈ నేపాల్ అంటే మన పక్కన ఉన్నటువంటి నేపాల్ సహా పట్టుబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎర్రచందనం కూడా వెనక్కి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. అటు కాలుష్య నివారణ పైన చర్యలు, అదేవిధంగా ఇటు అటవీ శాఖకు సంబంధించినటువంటి సంపద పైన రిటర్న్ తీసుకొచ్చేందుకు చర్యలు, అదేవిధంగా దొంగతనంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది. ఎక్కడా కూడా అధికారులు ఉపేక్షించినా వారి పైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద వరుస సమీక్షలతో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రజల్లో అటు అధికారులను అయితే మాత్రం పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. చందు రైట్ సమస్యలు, థ్యాంక్ యూ.